ఓం నమో వెంకటేశాయ. రమణీయం రామాయణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రామాయణం ఒక మహనీయమైన కావ్యం, అద్భుతమైన ఇతిహాసం. రామాయణానికి ఇంకో పేరు కూడా ఉంది, సీతాయ చరితం, అంటే సీత చరిత్ర. ఒక స్త్రీమూర్తి చరిత్రగా చెప్పబడిన రామాయణంలో అనేక రమణులను దర్శిస్తూ ఉంటాం. ఆ స్త్రీమూర్తుల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే కార్యక్రమమే రమణీయం రామాయణం. నమస్కారం అండి నాగపద్మిని గారు. రామాయణంలో రాముడు అరణ్యవాస సమయంలో సుగ్రీవుడి సహాయం కోరడం, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ మన కార్యక్రమానికి సంబంధించి సుగ్రీవుని భార్య గురించి, అలాగే వాలి భార్య గురించి మాకు తెలియజేయండి. సుగ్రీవుని భార్య రుమ, వాలి భార్య తార, వీళ్ళిద్దరు. సుగ్రీవుని భార్య అయినటువంటి రుమ గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు వాల్మీకి. ఎందుకంటే అన్ని పాత్రల గురించి ప్రస్తావిస్తూ ఉంటే గ్రంథ విస్తరణ కదా, కాబట్టి ఆయన కూడా సంయమనం పాటించాలి. రుమ విషయంలో కూడా ఎక్కువ ప్రస్తావన లేదు, అంటే ఆవిడ కేవలము సుగ్రీవుని భార్య. కానీ మానవి అనేటువంటి ఒక ప్రత్యర్థిని అతన్ని ఎదుర్కొనే విషయంలో వాలి ఒక గుహలోకి వెళ్ళిపోతాడట. వెళ్ళిపోతే అతను ఎంతకీ బయటికి రాడు. బయటికి రాకపోతే శబ్దాలు కూడా లేవు, చనిపోయాడు అనుకునేసి తార కూడా ఉంటుంది వెంట. సుగ్రీవుడు ఎవరు వచ్చినా బయటికి, వాలి వస్తే పర్వాలేదు, శత్రువు అయినటువంటి వాడు మళ్ళీ బయటకు వస్తే, వాలిని సంహరించినట్టుగా అనుమానం ఉంది వీళ్ళకి, శత్రువు అయినటువంటి మానవి అన్నవాడు బయటకు వస్తే మళ్ళీ ప్రమాదం కదా అని అతను రాకుండా పెద్ద బండ అడ్డం పెట్టేసి వచ్చేసి, కొన్ని రోజుల తర్వాత వాలి బయటికి వచ్చేస్తాడు. వాలి చనిపోలేదు, మానవి అన్నటువంటి ఆ దైత్యుని, ఆ శత్రువుని చంపేసి తను బయటకు వచ్చిన తర్వాత, నువ్వు కావాలని నిన్ను రానికుండా బండ అడ్డం పెట్టేసి వచ్చావు కదా అని సుగ్రీవుని తరిమేస్తాట. సుగ్రీవుని తరివేసి అతని భార్య రుమ పైన చాలా రోజుల నుంచి కన్ను ఉంది వాలికి. ఆవిడ్ని కూడా తన పత్ని చేసుకుని, తార అతని పత్ని, సుగ్రీవుని ఎల్లగొట్టేస్తాడు అనమాట అతను బతికుండగానే. వానర ధర్మం ఏంటంటే ఒకవేళ అతను చనిపోతే అతని భార్యను స్వీకరించవచ్చు. అతను బతికుండగానే సుగ్రీవుని తరిమేస్తాడు. ఋష్యముఖ పర్వతం పైకి మాత్రము వాలి వెళ్ళడట. అతనికి ఒక శాపం ఉందట, అక్కడికి వెళ్ళకూడదన్న, వెళ్తే నీ శక్తి క్షీణించిపోతుంది అన్న శాపం కారణంగా ఋష్యముఖం మాత్రం వెళ్ళడు. అందువల్ల హనుమ సలహాతో ఋష్యముఖం వెళ్ళి తలదాచుకుంటాడు సుగ్రీవుడు. సుగ్రీవుని భార్య కూడా రుమ కూడా ఈతనిదైపోతుంది, వాలిదైపోతుంది. ఈ కారణంగానే వాలి సుగ్రీవులు ఇద్దరు బద్ధ శత్రువులు అయిపోయి సుగ్రీవుడు రాముని పదాక్రాంతుడవడము, హనుమ ద్వారా ఇద్దరికి సంధి జరగడము, నిన్ను ఈ అంటే అనుపయుక్తమైనటువంటి వాలి యొక్క చర్య వల్ల రాముడు కూడా వాలిని సంహరించాలి అంటే తమ్ముడి భార్యను కూడా చెరపట్టాడు అన్నట్టు. వాలి రానప్పుడు, మానవి కారణంగా వాలి రానప్పుడు వాలి భార్య తార కూడా సుగ్రీవుడిది అయిపోతుంది, అది వానర ధర్మం. కానీ వాలి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా భార్య పైన కూడా కన్నేసి వీడు నా భార్యను కూడా సొంతం చేసుకున్నాను, నేను చనిపోకుండానే, కాబట్టి వీడు బతికుండగానే వీడి భార్యను నేను అనుభవిస్తాను. ఈ కారణాల వల్ల రాముడు కన్విన్స్ అయిపోయి వాళ్ళని నేను చంపుతాను అనడం, తార పాత్రని వాల్మీకి విస్తరించాడనమాట. తార పాత్రని విస్తరించడంలో మనం ఒక సిక్స్త్ సెన్స్ అని చెప్పుకుంటున్నాం. సిక్స్త్ సెన్స్ అది ఏంటంటే, ఆ సిక్స్త్ సెన్స్కి ఎలాంటి నిర్వచనం చెప్పుకోవచ్చు అంటే, ఉలిహెరా అని అంటే ఒక సైకాలజిస్ట్ అంటాడు. మన మెదడులో కుడివైపు ఎడంవైపు ఉంటాయి అని చెప్తారు కదా, రెండు భాగాలుగా చెప్తారు కదా, రెండు భాగాలలోనూ సిక్స్త్ సెన్స్ ఈజ్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ బై టూ ఫ్యాక్టర్స్. వన్ హ్యాజ్ దట్ ఉమెన్ టెన్ టు హ్యావ్ బెటర్ బైలేటరల్ యూజ్. రెండు భాగాలని బాగా వినియోగించుకుంటారు ఆడవాళ్ళు. అతను చెప్పిన ప్రకారం ఆ ఉలిహెరా అనేటువంటి మనశ్శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, కుడి భాగాన్ని ఎడం భాగాన్ని రెండింటినీ సమానంగా వాళ్ళు వినియోగించుకుంటారు. ఇంకా ఎక్కువ చెప్పే, పే మోర్ అటెన్షన్ టు ద రైట్ సైడ్ ఆఫ్ దేర్ బ్రెయిన్, ఎక్కువగా కుడివైపు, అది యుక్తాయుక్త విచక్షణ చేసేటువంటి భాగం.
విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మోర్ ఇంట్యూటివ్ పర్సెప్షన్. ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంటే రాబోయేటువంటి ప్రమాదాన్ని తన కల్పనతో ఊహించగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుందట కుడివైపు మెదడు. కాబట్టి ఆడవాళ్ళు దాన్ని అంటే రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి చెప్పేటువంటి గొప్ప గుణం ఆడవాళ్ళలో ఉంటుంది అని ఇతను చెప్పాడు. ఉమెన్ ఆర్ బ్రాట్ అప్ టు బీ మోర్ ఇన్ టచ్ విత్ దేర్ ఫీలింగ్స్. అంతేకాకుండా తమ యొక్క భావాలని వాటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉంటారు, విచ్ ఆల్సో అలౌస్ దెమ్ టు బీ మోర్ ఇంట్యూటివ్. ఈ వీటి వల్ల వాళ్ళు ఇంకా ఇంట్యూటివ్గా అంటే ముందే వాళ్ళకు తెలిసిపోతూ ఉంటుంది భవిష్యత్తు అన్నది సిక్స్త్ సెన్స్ గురించి అతను చెప్పాడు. అది మొత్తంగా తారలో మనకు ప్రతిఫలిస్తుంది. ఎలాగంటే ఇప్పుడు సుగ్రీవుడికి వాళ్ళకి మధ్యలో బంధం చెడింది. సుగ్రీవుడు రాముని సలహా మీద వచ్చి వాళ్ళతో దెబ్బలాడుతున్నాడు. దెబ్బలాడేటప్పుడు వాళ్ళకి ఒక వరం ఉందట. ఎదుటి వాళ్ళ శక్తి అంతా ఎదురుగా నిలిచి పోరాడుతున్న వాళ్ళ శక్తి అంతా ఇతనికి వచ్చేస్తుంది. అలాగా సుగ్రీవుడు ఓడిపోతాడు. పెడబోబెడుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, రామా నువ్వు నాకు ప్రతిజ్ఞ చేసావు, నన్ను రక్షిస్తావని, కానీ నువ్వు ఎందుకు నన్ను రక్షించలేదు అంటే ఏం చేసేది, మీరిద్దరు ఏకరూపులు, ఒక రకంగా ఉన్నారు, నీ మీద బాణం అతని మీద ప్రయోగించాల్సిన బాణం నీ మీద ప్రయోగిస్తే ఎలాగా, కాబట్టి నువ్వు ఒక గజబాలను ధరించి వెళ్ళు, నిన్ను చూస్తే నేను గుర్తుపట్టాను. అతనికి ఇంద్రుడి ఇచ్చిన మాల ఉంది, వాళ్ళకి ఇంద్రుడిచ్చిన మాల అతని మెడలో ఉంది, నీ శరీరం పైన గజమాల ఉంటే నువ్వు వాళ్ళు కావు అని నేను తప్పకుండా అతన్ని సంహరిస్తాను అండం అన్న ప్రామిస్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తాడు సుగ్రీవుడు. వెళ్తే వితిన్ ఎక్కువ సమయం లేకుండానే వస్తే అప్పుడు గట్టిగా అరుస్తున్నాడు బయట నుంచి తార, సుషేణుడు అనేటువంటి వానర వైద్యుని కూతురు. ఆవిడకి ఈ రకమైనటువంటి విద్యలలో కూడా రాజశాస్త్రం ఎట్లా ఉంది, రాజనీతి ఇలా ఉంది, అన్నిట్లో కూడా ఆవిడకి మంచి స్పృహ ఉన్నట్టుగా మనకు వాల్మీకి చెబుతాడు. చెప్తుందనమాట, చూడు ఇప్పుడే కదా నీ తమ్ముడు వెళ్ళాడు, అంతలోపల మళ్ళీ వెనక్కి పెడబొబ్బులు పెట్టుకుంటూ నిన్ను మళ్ళీ యుద్ధానికి రా అని ఆహ్వానిస్తున్నాడు అని ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది, ఇందులో ఏదో తిరకాసు ఉంది. నువ్వు ఏమాత్రం తొందర పడకు, ఇతను ఏదో సపోర్ట్ తీసుకొనే వచ్చాడు కాబట్టి, అయినా సరే నీకు తమ్ముడు కదా పాపం సుగ్రీవుడు, నీ తోడు పుట్టినవాడు కదా, వాడిని నువ్వు చెడ్డెందుకు చేసుకుంటావు, వానికి కూడా రాజ్యపట్టాభిషేకం చేయి, యువరాజ పట్టాభిషేకం చేయి, నిన్ను నమ్ముకుని ఉన్నాడు నీతో పాటే ఉంటాడు, వాడిని దూరం చేసుకోవద్దు అంటే ఒక తమ్ముడి పట్ల బాంధవ్యం ఏది ఉందో అది గుర్తు చేస్తుంది. మన అంగదుడు కూడా ఉన్నాడు, వాడిని కూడా బాగా చూసుకోవాలి కదా అంటే ఒక తల్లిలాగా ఆలోచన చేస్తుంది. ఇంకోవైపు ఉంటుంది అంటే రాముడి గురించి చెప్తుంది, మన అంగదుడు గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు, ఆ చివరి సరిహద్దుల దాకా వెళ్ళి తెలుసుకున్నాడు, ఈ రామలక్ష్మణులు ఇద్దరు అతనికి అండగా నిలిచారట, ఈ విషయం నేను ఇంతవరకు చెప్పలేదు, పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత చెప్దాం అనుకున్నాను అన్నట్టుగా ఇప్పుడు అవకాశం వచ్చింది చెప్పేందుకు. కాబట్టి ఇన్ని కారణాల వల్ల అతను మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు, నీకు పరాజయం వస్తుందేమోనని నాకు భయంగా ఉంది, నువ్వు వెళ్ళి మైత్రి బంధం చేయి నీ తమ్ముడితో, అంతేకాని యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్తుందట. చూసావా అని తార మంచి చెడ్డ ముందే చెప్పింది, ముందే చెప్పింది, చక్కగా చెప్పింది, చెప్తే వినలేదు. తారకి కూడా సుగ్రీవుని పట్ల కొంత ఆకర్షణ ఉందేమో, సుగ్రీవుడు చనిపోతే ఎట్లాగా అని బాధపడుతుంది, ప్రార్థన చేసుకున్నాడు భార్యను. అతనికి భార్య చెప్పేటువంటి హితవు నచ్చలేదు, అంతే కదా, ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరైనా మంచి మాట చెప్తే ఎవరు వింటారు, వినదు, చంపేయాలంతే. సుగ్రీవుడు ఇప్పుడు దెబ్బతిని వెళ్ళాడు, అంతలోపలికే నన్ను మళ్ళీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు అంటే ఎంత పొగరు వాడికి, తమ్ముడే కావచ్చు వాడికి, ఎంత పొగరు, వాడి పొగరు అంటాలి అంతే. వచ్చేసాడు, వచ్చేస్తూ ఉంటే ఆవిడకి పాపం కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయి అతనికి ప్రదక్షిణలు చేసి మళ్ళీ అవకాశం వస్తుందో రాదో మనసులో తెలుస్తుంది, సందేహాస్పదంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే తమ కొడుకు చెప్పినాడు ఇట్లాగా గూఢచారులు తీసుకొని వచ్చాడు సమాచారం అంటే కూడా వినలేదు కదా వాలి, కాబట్టి పాపం ప్రదక్షిణ చేసి ఇంట్లోకి వెళ్తుందట తార భర్తకి. సరే అయిపోతుంది కదా, అక్కడ పరిస్థితి తారుమారైపోయింది నిజంగానే, తార చెప్పినట్టుగానే జరిగింది అక్కడ. అంటే ముందే గ్రహించింది, ఇందాక సిక్స్త్ సెన్స్ అనుకున్నాం కదా, అంటే రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో అన్ని వైపులా ఆలోచించి సలహాలు చెప్పేటువంటి రాజనీతిజ్ఞురాలిగాను, ఒక తల్లిగాను, ఒక పత్నిగాను, ఇన్ని పాత్రలు తారలో మిళితం చేసి
మనకు వాల్మీకి చూపించాడు. పద్మిని గారు, మీరు ఇందాక చెప్పినట్లు తార చాలా తెలివైందని, రాజనీతి తెలిసిందని, మంచి స్పృహద్రూపి అని చెప్పున్నారు. మరి తను ముందు జరగబోయేది ఇంత చెప్పినా కూడా వాలి వినకపోవడం, వాలికి మరణ సమయం అవును ఆసనం అవడం జరిగింది కదా, మరి వాలి మరణ సమయంలో తార ఏమని విలపించింది? చాలా హృదయ విదారకంగా విలపించింది తార. అంటే ఆవిడకి అక్కడ క్షతగాత్రుడై పడిపోయిన సంగతి తెలియదు, తర్వాత తెలుస్తుంది. వానరులన్నీ పారిపోతున్నారు, వాలి చుట్టూ ఉన్నటువంటి వానరులందరూ పారిపోతున్నారు భయపడిపోయి, రాముడి ధాటికి భయపడిపోయి పారిపోతున్నారు. పారిపోతుంటే ఏమిటిది ఏమిటిది కలకలం ఏమిటి అంటే, ఇలాగా క్షతగాత్రుడై పడిపోయి ఉన్నాడు వాలి, అతని చేతుల్లో ఇంకా ఎవరు బతికే ప్రసక్తి లేదు, నీవు కూడా నీ అంగదమ్ని తీసుకుని పారిపో అని చెప్పేస్తారు. మరి చెప్తే నా భర్త లేనిది నాకెందుకు, నా కొడుకున్న నాకు ప్రయోజనం ఏం లేదు, భర్త లేని తర్వాత ఇంకా నేను ఆ భర్త భర్తృవియోగగా నేను భరించలేను, నేను కూడా నా భర్తతో పాటి వెళ్ళిపోతాను అని ఏడ్చుకుంటూ వస్తుందన్నమాట. వచ్చి అతన్ని శరీరాన్ని స్పృశించాలి అంటే మొత్తం క్షతగాత్రం అయిపోయినాడు, ఎక్కడ ఏ భాగంలో తాకాలన్నా కూడా ఆ బాణాలతో అలాగా ఛిద్రమైపోయింది శరీరం, అలాగ అయిపోయిందన్నమాట. అంత పూర్తిగా మరణశయ్య మీద ఉన్నాడు, అతను స్పృహ కూడా లేదు. చూసావా, అక్కడ కూడా చెప్తుంది, నేను ఎంత హితవు చెప్పాను కదా నీకు, నీ తమ్ముడిని మంచిగా చూసుకో, మన అంగదుని కూడా బాగా చూసుకోవాలి కదా, ఇంత హితవు చెప్పినా కూడా నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చావు కదా నువ్వు, చూసావా నాకంటే నీకు భూమి ప్రియురాలైపోయింది, ఎందుకంటే భూమికి నేతగా కదా రాజుని చెప్పేది, రాజ్యలక్ష్మి అన్నది కూడా అదే కదా, భూమికి కూడా పరిపాలకుడైన వాడు రాజు కాబట్టి, ఈ భూమికి ఇంత, ఈ భూమి కూడా నీ భార్య కాబట్టి ఆడు, భూమి అంటేనే నీకు ప్రేమగా ఉంది, నన్నంటే నా పట్ల ప్రేమ లేదు కాబట్టి నన్ను వదిలి వెళ్ళిపోయావు, దేవతాంగలు నిన్ను పిలుస్తున్నారో ఏమో అక్కడికి వెళ్ళావు, కానీ నాకు తెలుసు నీ మనసు దేవతాంగల మీద నీ మనసు లగ్నం కాదు, నేనే నీకు ప్రియురా, ఎందుకంటే ఆవిడకి అంతరాంతరాలలో వాలి పట్లే ఎక్కువ ప్రేమ ఉంది తారకి, కాబట్టి నన్ను విడిచి నువ్వు వెళ్ళడం నేను కూడా భరించలేను, నేను నీతో పాటే వస్తాను అని చాలా చాలా విలపిస్తూ చాలా బాధపడుతుందన్నమాట. బాధపడితే హనుమ వస్తాడు. హనుమ వచ్చి అలాగంటే ఎలాగా తల్లి, నువ్వు అతనితో పాటు వెళ్తే ఎలాగా, హనుమ ఒక మెలిగ పెడతాడు, నీ కొడుకు కదా రేపు యవరాజ్యాభిషేకం జరుగుతుంది, నువ్వే ఇప్పుడు మహారాణివి, ఎందుకంటే అందరికీ తెలుసు ఆవిడ హితవు చెప్పినా కూడా అతను వినలేదు అంటే తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఆవిడ రాజనీతిజ్ఞురాలు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిన సత్యం కాబట్టి, నువ్వే మహారాణివి మాకు, నువ్వే నీ నేతృత్వంలో మేము నడవాలి, అంగదుడికి పట్టాభిషేకం చేస్తారు ఎట్లాగైనా కాబట్టి నువ్వు నడపాలి అంటే కూడా ఆవిడ సమాధాన పడదు. చాలా చాలా అంటే ఆ శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితిలో అప్పుడు ఆవిడ ఏడుపు చూసే సుగ్రీవుడు కూడా బాధ అనిపిస్తుంది, మా అన్నయ్య చావుకు నేనే కదా కారణమయ్యాను, నేను తప్పు చేశాను, మా అన్నయ్య నన్ను దండించేవాడే కానీ చావు వరకు నన్ను తీసుకుపోలేదు, నన్ను తోపపడి నన్ను తరిమి కొట్టారు తప్ప నన్ను చంపలేదు కదా, ఇప్పుడు మానవి గుహలోంచి బయటకు వచ్చింది నన్ను చంపలేదు కదా, తరిమి కొట్టాడు అంతే తప్ప నన్ను దండించాడు తప్ప నన్ను మరణశిక్ష వేయలేదు, కానీ నేను తప్పు చేశాను కాబట్టి నేను కూడా బతకను, మా అన్నయ్య పోతే నేను వెళ్ళిపోతాను, ఈవిడ కూడా ఒకవైపు తార కూడా ఏడుస్తుంటే అప్పుడు రాముడు చెప్తాడు, మన చేతుల్లో ఏది లేదు, విధి లిఖితం అది, బ్రహ్మరాసిన రాత అది, మన అందరూ ఆ దానికి అనుగుణంగా మనం వెళ్ళాల్సిందే కాబట్టి రాబోయే కార్యక్రమాలన్నీ చూడండి, తరువాతి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ జరగాల్సిన చాలా ఉన్నాయి. ఆవిడ అంటుంది, నేను పోయినా సరే సుగ్రీవుడు నీకు సహాయం చేస్తాడులే అంటుందన్నమాట, మనసులో కోపం ఉంటుంది కదా ఎట్లాగైనా అంటే కూడా తను చెప్పలేదమ్మా, విధిలిఖితం ఇది కాబట్టి దీని ప్రకారంగా మనం వెళ్ళాల్సిందే, నువ్వు అలా బాధపడితే కుదరదు అంటే, అప్పుడు కొడిగట్టే దీపంకి ఎలాగ ఒక్కసారి వచ్చేస్తుందో వెలుగు, స్పృహలోకి వస్తాడు వాలి, స్పృహలో వచ్చి చెప్తాడు, సుగ్రీవ రేపు నేను చనిపోయిన తర్వాత మళ్ళీ తార నీదవుతుంది, ఆవిడ మాటను తప్పుగా తీసుకోవద్దు, ఆవిడ చాలా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనిషి, చాలా చక్కటి హితవు పలికే మనిషి, రాజనీతిజ్ఞురాలు అంటే చూసారా, వాల్మీకి స్త్రీ అయినా సరే కుటుంబాన్ని కానీ రాజ్యం కానీ ఏదన్నా నడిపేందుకు సమర్థవంతురాలు, స్త్రీని అలా ఆవిడ సలహాలని వాటిని నువ్వు వాడదాను, నువ్వు చెప్తే ఎంత, నీ సలహా ఎవరు పాటిస్తారని ఆ పద్ధతిలో కాదు, అందుకే స్త్రీని మల్టీ టాలెంటెడ్ అంటూ ఉంటారు, ఆ పద్ధతితో వాలి చెప్తాడు, నా కొడుకును కూడా బాగా చూసుకున్నాయన అని చెప్పి చనిపోతాడు వాలి. తదనంతరం కథ మళ్ళీ వాలి సుగ్రీవుడు మళ్ళీ రాజ్య పట్టాభిషేకం అవడము, అంగదుడు కూడా
యువరాజుగా పట్టాభిషిక్తుడు అవడము, తార మళ్ళీ సుగ్రీవునికి భార్య అయినా సరే ఆవిడని ఒక గౌరవప్రదంగా ఆవిడని చూసుకుంటూ ఉంటాడు. రుమ కదా అతని భార్య, రుమ భార్య, ఆవిడని ఒక పెద్ద స్థానం ఇచ్చి గౌరవప్రదంగా చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకొక మలుపు వస్తుంది. పద్మిని గారు, అంటే ఇంతటితో రామాయణంలో తార పాత్ర అయిపోయినట్లేనా? అదే ఇందాక చెప్పానే, ఒక మలుపు వస్తుందని ఇంకొక కోణం కూడా తారది మనం చూడబోతున్నాం. సరే, సుగ్రీవుడు రాజయ్యాడు, అంగదుడు యువరాజయ్యాడు, తార రుమ అందరితో ఇంకా సుఖాలలో మునిగిపోయాడు సుగ్రీవుడు. ఎందుకంటే ఋష్యముఖం పైన ఉన్నాడు కదా చాలా రోజులుగా, ఈ సుఖాలు లేవు, స్త్రీ సుఖం లేదు, పరిచారకరు లేరు, రాజ్య పరిపాలనలో ఆనందం లేదు, ఏమీ లేదు, ఒంటరిగా పడున్నాడు అక్కడ ఏదో తన వానర సైన్యంతో పడున్నాడు. ఇప్పుడు సుఖాలన్నీ ఒక్కసారి వచ్చి విరుచుకుపడ్డాయి కదా, హాయిగా మునిగి తేలుతున్నాడు. సుగ్రీవుడి నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేకపోయేసరికి పాపం రాముడికి బాధ అయింది. నాకు వాలివధ తర్వాత నాకు సహాయం చేస్తానన్నాడు కదా సుగ్రీవుడు, మరి ఇంతవరకు తిరిగి చూడ్డే. అంటే వాలిని చంపి 3 నెలలు అయినా కూడా సుగ్రీవుడి నుంచి ఎటువంటి సహాయం అందలేదు రాముడికి. శరద్ ఋతువు వచ్చేసింది, శరద్ ఋతువులో కూడా ఆ చందమామను చుట్టుపట్ట ప్రకృతిని వర్ణిస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది కదా నిర్లక్ష్యానికి గురయ్యాను అన్నటువంటి బాధ వచ్చింది రాముడికి. తమ్ముడికి కథ చెప్పుకుంటాడు, ఇంకెవరున్నారు అంటే సుగ్రీవుడికి పట్టాభిషేకం అవుతుంది, రండి అంటే కూడా నేను పట్టణంలోకి ప్రవేశించను, నేను అడవిలోనే ఉందామనే వచ్చాను కాబట్టి నేను అడవిలోనే ఉంటాను, మీ సంబరాలు ఏవో మీరు చేసుకోండి అంటాడు. అక్కడ రాముడు లక్ష్మణుడు ఇద్దరే ఉన్నారు. మరి అటువంటిప్పుడు తమ్ముడికి చెప్పుకోవాలి కదా, తమ్ముడికి చెప్పుకున్నాడు. చెప్తే పద నువ్వు నా సందేశం తీసుకుని వెళ్ళు అంటే లక్ష్మణుడి సంగతి ఏముంది, శేషావతారం కదా ఆయన, చాలా కోపోద్రిక్తుడై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చారులందరూ చెప్పారు సుగ్రీవుడికి, ఇలాగ వచ్చేస్తున్నాడు లక్ష్మణుడు, వచ్చేస్తున్నాడు, నీ మీదకి ఏం చేస్తాడో ఏమో, లక్ష్మణుని కోపం గురించి కూడా చాలా విన్నాడు కాబట్టి భయపడిపోయి అక్కడ ఒక సుగ్రీవుడు తెలివైన పని చేశాడు. తార వాక్చాతుర్యం తెలుసు, తార గురించి వాలి ఏం చెప్పాడు, రాజనీతి గురాలు ఎలాంటి పనైనా సరే తన మాటలతో చక్కగా నెరవేరుస్తుంది అని చెప్పాడు కదా, కాబట్టి మెల్లిగా తారను ముందు ఊదోశాడు, నువ్వు వెళ్ళి లక్ష్మణుని ఎలాగైనా సమాధానపరచమ్మా పద పద అని చెప్పి ఆవిడ ముందుకు చూసేసరికి ఆవిడ లక్ష్మణుని లోపలికి ఆహ్వానించి బుసగొడిపోతున్నాను. ఏమిటయ్యా ఇంత బుసగొడుతున్నావు ఏంటి, ఒక అరణ్యంలో ఎండిపోయిన కొమ్మల మధ్య ఎక్కడైనా నిప్పు రాజుకుంటే ఎలాగ దావాగ్నిలాగా వ్యాపించిపోతుంది, అలాగా విరుచుకు పడిపోతున్నావేంటి, అసలు ఏమిటి కారణం, నీవు చూస్తే సుగ్రీవుని పైన చాలా కోపం పెట్టుకుని వచ్చినట్టున్నాడు. సుగ్రీవుడు ఎవడు, నీ తమ్ముడే కదా, నీకు బంధువు కదా, వాడిపైన కోపం తెచ్చుకుంటే ఎలాగయ్యా అంటే ఇట్లాగ మా అన్న చాలా బాధపడుతున్నాడు అంటే, బాబు కామానికి లొంగని వాళ్ళు ఎవరు, విశ్వామిత్రుడు లాంటి వాడే కామానికి లొంగాడు, ఏదన్నా తపస్సు చేస్తుంటే ఎవరైనా ముళ్ళు ఋషులు చేస్తుంటే ముందుగా రంభా ఊర్వశిని వీళ్ళు పంపి దానికే కదా లొంగేది అందరూ, అలాంటిది వాడు, పైగా వానరుడితో నువ్వు కోపగించుకుంటావా, తప్పు కదా, వాడు నీ తమ్ముడే కదా, మీరే రక్షించి అతన్ని రాజ్య పట్టాభిషిక్తుని చేశారు కదా, ఏదో పాపం ఇన్ని రోజులు ఋషముఖంలో ఒంటరిగా ఉన్నాడు, ఇప్పుడు ఈ సుఖాలన్నీ వచ్చేసాయి కాబట్టి పాపం నిజమే తప్పు చేశాడు, కానీ ఇంకొక విషయం ఉంది నాన్న, నువ్వు మర్చిపోకూడదు అది, అయినా సరే నీకు ఇవన్నీ చెప్పడం కాదు, నీవు మిత్రుడివే కదా, ఒక స్నేహధర్మంతో నువ్వు అంతఃపురంలోకి వెళ్ళి అతను అంతర్భాగంలోకి వెళ్ళినా కూడా ఏం అనుకోరు, అంటే ఒక మిత్రుని భార్య కంటపడినా కూడా తప్పేం లేదు, నువ్వు స్నేహితునిగా వెళ్తున్నావు కదా, పర్వాలేదు పద పద అంతఃపురంలోకి తీసుకెళ్తుంది. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తుంది తార, అప్పుడు నీవు అనుకుంటున్నావు పాపం క్షమాపణ పెడతాడు సుగ్రీవుడు, లేదు నేను తప్పకుండా నన్ను క్షమించు, నా తప్పైపోయింది అంటే, అప్పుడు తార చెప్తుంది, నేను సుగ్రీవుడిని తక్కువగా అనుకోకండి, 4 నెలలు అతనేం ఖాళీగా లేడు, అక్కడ చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి రాక్షస సైన్యం ఉంది, అక్కడ కొన్ని వేల వేల కోట్ల రాజ్య సైన్యం ఉంది, అక్కడ ఆ వేల వాళ్ళందరూ కామరూపులు, పైగా ఎప్పుడు ఏ వేషం కావాలంటే అప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే అంతకు మించినటువంటి సైన్యం మన దగ్గర ఉంటే కూడా ఉండాలి తప్పనిసరిగా. ఈ రావణుని గురించిన ప్రస్తావనలో ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నాను కాబట్టి సుగ్రీవుడు ఖాళీగా లేడు, తక్కిన వానర సైన్యము భల్లూక సైన్యం వీటన్నిటినీ కూడా సేకరించేందుకు పంపించేశాడు, అవన్నీ ఇవాళ రేపో వస్తాయి లక్ష్మణ, నువ్వు అంత భయపడకు, నీ రాముణ్ణి లక్ష్మణ్ గురించి మేము మర్చిపోలేదు నాన్న, మేము ఇవన్నీ చేస్తున్నాము,
వాలి ద్వారా విన్న విషయాలన్నీ సుగ్రీవుడికి కూడా చెప్పేసరికి అతను ఇవన్నీ కూడా సైన్యం చేకూరుస్తున్నాడు అని చక్కగా అతన్ని సమాధాన పరిచిందనమాట. తర్వాత సంగతి తెలిసిందే కదా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకుందాం. అక్కడ వాలి వధ తర్వాత ఒక రామాయణము దాక్షిణాత్య పాఠాలు ప్రాచ్య పాఠాలు అని రెండు మూడు రకాల పాఠాలు ఉన్నాయి. అందులో ప్రాచ్య పాఠంలోనూ ఒక విషయాన్ని ప్రస్తావించడం ఉందట. ఇప్పుడు వాలి చనిపోయినప్పుడు తార ఏడవటము, వాలి ఎలాగ ఆవిడని అప్పగించడము, రాముడిలో కూడా విష్ణువంశను గమనించి ఆవిడ రాముడిని కూడా పోగొట్టడము, అదంతా కూడా దాక్షిణాత్య పాఠంలో ఉంది. ప్రాచ్య పాఠంలో ఏముందట, తార రాముణ్ణి శపిస్తుందట, నీవు నాకు భర్త వియోగాన్ని నువ్వు కల్పించావు కదా, కాబట్టి నీకు కూడా భార్యా వియోగం ఉంది, కొన్ని రోజులు ఎక్కడో కలుస్తారు కానీ తర్వాత నీకు కూడా భార్యా వియోగం ఉంది అని ఆవిడ శపించినట్టుగా శాప కారణంగా కూడా సీత పరిత్యాగం అయింది అని ప్రాచ్య పాఠంలో వాల్మీకి రామాయణంలోనే ప్రాచ్య పాఠంలో ఉంది అన్నట్టుగా చెప్పాలి. రామాయణంలోనే ఉంది ప్రాచ్య పాఠం, వేరే పాఠాంతరాలు అంటారు కదా, ఆ పాఠాంతరంలో ప్రాచ్య పాఠంలో ఉంది అని చెప్తున్నారు పెద్దలు. అంటే ఇప్పుడు రావణుడి దగ్గర ఉన్న వివరాలన్నీ తార ద్వారా ముందే లక్ష్మణుడికి తెలిసింది అంటారు. పద్మిని గారు, పంచకన్యల్లో తార కూడా ఒకరు అంటారు కదా, దాని గురించి వివరించండి. అసలు ఈ పంచకన్యలు అంటే మనము ఈ ప్రాపంచకమైనటువంటి మన విషయాలకు సంబంధించిన వాడు, కన్యా అంటే పెళ్లి కాకపోతేనే కన్య కన్య కదా, వీళ్ళు పెళ్ళైన కన్యలు ఎలా అవుతారు అని మనం మామూలుగా మన బుర్రతో ఆలోచిస్తే పంచకన్యలు అంటే వాళ్ళు ఏంటి పతివ్రతలు, వాళ్ళని పంచకన్యలను ఎప్పుడు నిత్యం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి అన్న విషయంగా చెప్పడం ఏంటి అంటే, పురాణ పాత్రలలో పతివ్రతలైనటువంటి వీళ్ళందరూ కూడా ధర్మరక్షణ కోసం, వీళ్ళు ఒక మానవాంశ సంభూతులు కాదు, వీళ్ళు దైవాంశ సంభూతులే, వీళ్ళు తమ దైవాంశతో కూడినటువంటి శరీరాలను స్వర్గంలో వదిలిపెట్టి ధర్మరక్షణ దుష్ట శిక్షణ కోసం ఇలాపై అవతరించినటువంటి పాత్రలు, వీళ్ళ పాత్రల ద్వారా ధర్మరక్షణనే జరిగింది అనేటువంటి. కాబట్టి ఇంకా కన్యలు అనే విషయానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ మానవ సంబంధాల ద్వారా పుట్టిన వాళ్ళు కాదు, ఒక యజ్ఞ ఫలాలుగా పుట్టిన వాళ్ళు. మనకు సీత తెలుసు కదా, యజ్ఞఫలంగా పుట్టింది. ఈవిడ కూడా సుసేనుడు యజ్ఞం చేస్తే పుట్టిందట తార. కాబట్టి యజ్ఞ ఫలాలుగా పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, స్త్రీ పురుష సంబంధాల వల్ల పుట్టినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళందరూ కూడా బ్రహ్మ చేసిన యజ్ఞంలో అహల్య పుట్టిందట, ద్రౌపది ధృపదరాజు చేసిన యజ్ఞంలో పుట్టింది. సీత తెలిసిందే కదా మనకు, సీత కూడా అయోనిజనే కదా. సీత తార సుషేణునికి యజ్ఞం వల్ల పుట్టింది. మండోదరి కూడా మయాసురునికి విష్ణుయాగంలో పుట్టిందట. యజ్ఞంలో పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి వీళ్ళని ఎప్పటికీ కన్యలే వీళ్ళు. ఈ కన్యలని వీళ్ళు చేసినటువంటి వీళ్ళ ద్వారా ధర్మరక్షణ కూడా జరిగింది, దుష్ట శిక్షణ జరిగింది. కాబట్టి వీళ్ళందరిని అగ్ని జాతలు, వీళ్ళందరూ కూడా ఒక అంతే కదా, యజ్ఞం అంటే అగ్ని మీద ఆధారపడి జరిగేవి కాబట్టి అగ్ని నుంచి వీళ్ళు పుట్టిన వాళ్ళే కాబట్టి అతి పవిత్రమైనటువంటి వాళ్ళు వీళ్ళు. మొత్తం మీద మనం తార గురించి, తార ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటారు, తార ఒక విభిన్న భావజాలం మధ్య నలిగిపోయింది పాపం. అటేమో పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషము, ఆగ్రహము, ఆవేశము, రాగబంధాలు, రాజ్యకాంక్ష, ఇలాగా అన్నదమ్ముల మధ్య పాపం చూడండి. వాలి భార్య, వాలి మానవి వల్ల గుహలో వండిపోయినప్పుడు మళ్ళీ సుగ్రీవుడి భార్య అయిపోయింది, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వారి రాగానే మళ్ళీ వాలి భార్య అయిపోయింది, మళ్ళీ వాలి భార్య అయింది, మళ్ళీ వాలి చనిపోగానే సుగ్రీవుడి భార్య. అంటే ఒక స్త్రీగా ఎంత మానసిక సంఘర్షణ కదా. ఇప్పుడు భర్త నిజంగా వాలిని చాలా ప్రేమించింది, ఆ వాలిని చనిపోయినప్పుడు అతని గురించి రోధించడంలోనే ఆవిడ ఎంత అతనంటే ప్రాణం పెట్టుకుంది అన్నది తెలిసిపోతుంది. అంత రోధిస్తున్న మహిళని మళ్ళీ సుగ్రీవుడి భార్యగా ఉండవండం అంటే దైవధర్మం కాబట్టి అప్పుడు ఆవిడ రాజు ధర్మం అయిపోతుంది, అంతే రాజు ప్రాపర్టీ అయిపోతుంది. అంటే ఎంత మానసికమైనటువంటి సంఘర్షణ కదా అది. ఇలాగ ఇద్దరి మధ్య నలిగిపోయినా కూడా
తనదైనటువంటి వ్యక్తిత్వాన్ని కాపాడుకుంది. అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, ఎటువంటి పరిస్థితిలో కూడా తన తనదైనటువంటి మనస్తత్వాన్ని నిరూపించుకునేటువంటి ఒక ఒక గొప్పతనం అందరు స్త్రీలందరూ అలవర్చుకోవాలి అన్న సందేశమే కదా మరి వాల్మీకి మనకు చెప్పింది. పద్మిని గారు, వాల్మీకి కాకుండా మిగతా ఎవరైనా కవులు తార గురించి వర్ణించి ఉన్నారా? తార గురించిన ఒక విలక్షణమైనటువంటి ఒక రామోపాఖ్యానం మహాభారతంలోని రామోపాఖ్యానంలో తెలుస్తుందన్నమాట. ఆవిడ సర్వభూత ఋతజ్ఞ అంటే తారకి చుట్టుపట్ల పక్షులు కూసినా జంతువులు కూసినా ఏమి శబ్దం వినిపించినా సరే వాటి భాష తెలుస్తుంది ఇంటికి. అంటే పక్షుల భాషలు కూడా, జంతువుల భాష, పక్షుల భాష, అవి ఏం మాట్లాడుకుంటాయి, అన్ని ప్రాణుల భాష ఆవిడకి తెలుసు. అన్నిటికన్నా మించి వాల్మీకి సృష్టించినటువంటి తారే ఎక్కువ ప్రజలని సాహిత్యకారులని ఆకర్షించింది అని చెప్పవచ్చు. పద్మిని గారు, సాధారణంగా సుగ్రీవుని భార్య, వాలి భార్య తార అని అంతవరకే తెలుసు, కానీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ వల్ల తార యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోగలిగాం. గొప్ప అవకాశం అమ్మ, వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇది చాలా సంతోషం. మరి మీరు ఇంతటి చక్కటి విషయాలు తెలియజేసినందుకు మీకు మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదండి, రమణీయం రామాయణం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం నాగపద్మిని గారి ద్వారా రుమా తారా గురించి తెలుసుకుందాం. మరో భాగంలో మరో స్త్రీమూర్తుల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.